హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. వర్షాకాలం వచ్చే ఇబ్బందులు పోవాలంటే ఇమ్యూనిటీ బాగుండాలి. దానికోసం ప్రోటీన్, ఒమేగా 3, విటమిన్ డి, B2, ఇంకా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లాంటి ఇంకా చాలా మినరల్స్, ఎక్కువ కొలెస్ట్రాల్ తక్కువ ఉండే చేపలు వారంలో 2 సార్లు తప్పకుండా తినాలి. కానీ వర్షాకాలంలో చేపలు మంచిది కాదని మానేస్తారు. అలా కాకుండా ఫ్రెష్వి, గుడ్లు అంటే జనలేనివి తెచ్చుకొని పద్ధతిగా వండుకుంటే అన్ని పోషకాలు సేఫ్గా పొందొచ్చు. దీనికోసం పెద్ద గోదావరి చేపలో 1 కేజీ ముక్కలు తీసుకొని ఉప్పు వేసి జిగురు పోయే వరకు బాగా కడిగాను. చాలా ఫ్రెష్గా, నీట్గా, జిగురు లేకుండా శుభ్రంగా అయ్యాయి. వీటిలో 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసి ముక్కలకి బాగా పట్టించి పక్కనుంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసి నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు కడాయి పెట్టుకుని 6-7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కడాయి వెడల్పుదైతే చేప ముక్కలు చక్కగా ఉడుకుతాయి. ఆయిల్ వేడెక్కాక ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఉల్లిపాయ ముద్ద వేసుకుని ఒకసారి కలిపి 2 రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. కరివేపాకు వేసి వేయించడం వల్ల ఉల్లి ముద్ద మంచి రుచి వస్తుంది. మాడకుండా కలుపుతూ వేయించుకుని వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా వేగాక ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు 1/2 గంట నుంచి బాగా ఊరాయి. వాటిని ఒకదానిపైన ఒకటి రాకుండా సర్దుకోవాలి. అన్నీ సర్దాక గరిటె పెట్టకుండా కడాయిని రౌండ్గా తిప్పుతూ ముక్కలు 1/2 గంటకుండా కుదుపుకోవాలి. గరిటె పెట్టి కదిపితే చేప ముక్కలు విచ్చుకుపోతాయి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత 2వ వైపుకి తిప్పుకోవాలి. జాగ్రత్తగా ముక్కలు విచ్చుకుపోకుండా తిప్పుకొని అటువైపు కూడా 5 నిమిషాలు వేగనివ్వాలి. వేగేలోపు 100 గ్రాముల చింతపండు నీళ్లు పోసి నానబెట్టి పులుసు పిండుకోవాలి. 2 వైపులా వేగిన తర్వాత పిండిన చింతపండు పులుపు వేసుకొని ముక్కలు ములిగేలాగా నీళ్లు పోసి ఒకసారి తిప్పుతూ కలిపి మరుగు రానివ్వాలి. మరుగుతున్నప్పుడు 6-7 పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసి వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పక్కకు పెట్టి 15 నిమిషాలు నిదానంగా మరగనివ్వాలి. నిదానంగా మరిగిస్తే ముక్కలకి ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. దీనిలో మసాలా కోసం మిక్సీ జార్లో 4-5 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క ముక్క, 1 మరాఠీ మొగ్గ, 1 అనాసపువ్వు వేసి ఘాటు కోసం 1/2 టీ స్పూన్ మిరియాలు, కమ్మన చిక్కదనం కోసం 1 టీ స్పూన్ గసగసాలు, అరుగుదల కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, పైచ్యం చేయకుండా 1 టీ స్పూన్ ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సగం మరిగిన పులుసులో రుచి చూసుకొని సరిపడేంత ఉప్పు, 1 స్పూన్ కారం, గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్ద తినే ఘాటును బట్టి 1-2 స్పూన్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపి 4-5 బెండకాయలు ముక్కలుగా కట్ చేసి వేసి ఇంకో 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిన తర్వాత ఆకరణ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి వేడివేడిగా ఉండగానే తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చల్లారి 4-5 గంటల తర్వాత తిన్నా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏ చేపతోనైనా ఈ విధంగా ఈజీగా ఎవరైనా చేసేసుకునేలా ఉన్న ఈ చేపల పులుసు నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.